నాయకుడికి నేను అండాలంటారా ఉంటాను అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు, నడుస్తున్నారు. అలాగే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అంటే ఈ యొక్క పదం అనేది శ్రామికుల శ్రమ నుంచి, కార్మికుల నుంచి, అలాగే రైతు చిందించిన రక్తం నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నారండి. అలాగే బీసీ జయ హో బీసీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క సభను ఉద్దేశించి నేను చెప్పాలంటే ఇక్కడ జెంట్స్ కంటే లేడీస్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా జెంట్స్ ఎక్కువగా ఉంటారు, లేడీస్ తక్కువగా ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం బీసీలో మేము ఇక నుంచి ముందుంటాం, ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తామంటూ ప్రతి ఒక్క అక్క గాని, చెల్లి గాని, ఆంటీ గాని, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పని అన్నిటిని కూడా వదిలి ఈ యొక్క సభకు విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే మన గవర్నమెంట్ లో, తెలుగుదేశం గవర్నమెంట్ లో అనేక పథకాలు ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. మనం ఈ పథకం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం, కానీ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ మాకు ఈ పథకం కావాలి అని అడిగినా కానీ ఈ దొన్నపోత గవర్నమెంట్కి ఎత్తుకైనా కానీ ఏడాది తెలిపినా మంచి తెలిసి నడుచు మర్మ మెరిగి ముప్పే తెలియదు ముప్పై ఏళ్ళకైనా కానీ విశ్వదాది రామ వినురవేమో అంటూ ఈ దరిద్రపు గవర్నమెంట్ లో ఈ యొక్క సీఎం సీట్ లో ఉన్న ఈ ఎత్తుకి సంవత్సరం తెలియజేసినా కాదు, ముప్పై ఏళ్ళు తెలియజేసినా కానీ తెలియనే తెలియదు ఈ యొక్క బీసీల పవర్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. దయచేసి ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా తెలియజేస్తుండి, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించండి. రాబోయే రోజుల్లో మీ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ భవిష్యత్తు ఏమవుతుంది? నా బిడ్డని నేను చదివించుకున్నాను, నేను కష్టపడ్డాను, నా శ్రమ వచ్చి నేను నా పిల్లని చదివించుకున్నాను, పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళకి జాబ్స్ ఉన్నాయా లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇంత చిన్న వయసులోనే నేను ఈ యొక్క పొజిషన్ కి రావడం గల కారణం నాకు ముందుగా వార్డ్ మెంబర్ గా అవకాశం ఇచ్చారు, అలాగే పార్లమెంట్ స్థాయిలో ఒక స్థానాన్ని కల్పించారు. ఏ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కులం అని అంటారు, కానీ నేను ఆ యొక్క కులానికి సంబంధించి చౌదరి స్థానే ఒక వడ్డేల కులస్తురాల్ని, ఒక చిన్న కులస్తురాల నుంచి ఈ యొక్క స్థాయికి నిలబెట్టారు ఈ యొక్క దేవినేని ఉమామహేశ్వరరావు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దయచేసి తెలుసుకోండి, ఇక్కడ ఈ యొక్క బీసీలకి ప్రాముఖ్యతను ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసిన అభివృద్ధి చాలా మందికి తెలుసు. నేను ఆల్రెడీ అందరూ చెప్పేస్తారు, ఎక్కువ సమయం అనేది తీసుకోదలుచుకోలేదు. ఒక చిన్న పదం అనేది చెప్పాలనుకుంటున్నానండి. మనం ఏదైతే ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటామో, ఇప్పుడు మన ఈ యొక్క దేవినేని ఉమామహేశ్వరరావు గారు అది చేశారు ఇది చేశారు అని ఒక్కసారి పక్కన వాళ్ళు చెప్పడం కాదండి, మన గవర్నమెంట్ లో, మన తెలుగుదేశం గవర్నమెంట్ లో మనకి ఏ పథకం లబ్ధి చెందింది దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మత్స్యకారులు ఉన్నారు, ఆల్రెడీ అన్నవాళ్ళు చెప్పారు ఈ యొక్క చేప పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందించామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించి ఐస్ బాక్స్ దగ్గర నుంచి, ఆ యొక్క ఐస్ బాక్స్ దగ్గర నుంచి, మోటార్ సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందించారు. ఈ యొక్క చెత్త ప్రభుత్వం మత్స్యకారులకు ఎవరికైనా అందించిందా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే కళ్ళు కార్మికులకి సంబంధించి ఆ యొక్క కళ్ళు ప్రోత్సాహం చేసింది, అలాగే తాటి చెట్లు, ఈత చెట్లు, ఆ యొక్క ప్రోత్సాహం పెంచాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసింది. బట్ ఈ దొంగపోతు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఈ యొక్క ఎవరైతే మన ఎవరైతే బీసీలు ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహం అనేది కలిగించిందా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి, వడ్డెర కులస్తులకి సంబంధించి మట్టి వడ్డీ రేసు అలాగే చాలా మంది అనే వాళ్ళు ఉంటారు. బట్ ఏదైతే మన వడ్డెర స్థల ఎవరైతే ఉన్నారో వడ్డెర కులస్తులకి సంబంధించి గత గవర్నమెంట్ లో లారీ డ్రైవర్స్ కాస్త ఓనర్స్ అయ్యారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓనర్స్ కాస్త డ్రైవర్స్ అయ్యారు, గౌరవ స్థితిలో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. సార్, ఇందాక మీరు చెప్పారండి ఏదైతే యువతకి మీరు ఆదర్శం కలిగించండి అని చెప్పేసి, అదే యువత ఈ రోజు అక్క మాకు ఓటు పెట్టు, మాకు ఏసి నిండింది, మేము మా ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేస్తాము, ఈ యొక్క మహిళల నియోజకవర్గాల దేవినేని ఉమామహేశ్వరరావు గారిని గెలిపించుకుంటాము.
ఎంఏ కంప్లీట్ అయిందండి, అలాగే టీటీసీ కూడా చేశాను. ఇప్పుడు ఏదైతే సార్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ యొక్క ఏదైతే పథకాలకి సంబంధించి ప్రతి ఒక్కటి నా వంతు ఏదైతే నేను పార్టీకి ఈ యొక్క కృషి చేస్తానో ఆ యొక్క కృషి చేసి తెలుగుదేశం జెండా ఎగరేసే వరకు కష్టపడతానని చెప్పేసి ఈ సభ పూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఓబీసీ బిడ్డ, గొడ్డెర బిడ్డ మహాలక్ష్మి చూడండి, ఎంఏ చదువుకుంది ఆ బిడ్డ, ఎంత చక్కగా మాట్లాడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 55 సాధికార కమిటీని తెచ్చారు. ఎందుకంటే బీసీల్లో ముగ్గురు నాలుగు కులాలలో ముందుకెళ్తున్నారు, మిగతా కులాలు వెనకబడుతున్నాయి అని చెప్పి 55 కమిటీలు రాష్ట్ర స్థాయిలో వేశారు. ఇప్పుడే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఆయన యొక్క అనుమతి తీసుకుని నిజంగా ఇంత చక్కగా ముందుకు మాట్లాడేటువంటి ఈ బిడ్డని ఈ విజయవాడ పార్లమెంట్ సాధికార కమిటీలో మరి మేము పెట్టుకుంటున్నాం, ఆమెను నియమిస్తా ఉన్నాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారి అనుమతితో ఈ రోజు నుంచి అమ్మ నువ్వు ఖచ్చితంగా ఈ సాధికార కమిటీలో ఉంటావు. రాబోయే రోజుల్లో నువ్వు నీ గురించి నువ్వు ఊహించుకోనంతగా నువ్వు దేవినేని ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ముందుకెళ్తావని చెప్పి తెలియజేస్తూ నేను సాధికార కమిటీలోకి ఆహ్వానిస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం.